నమస్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రిజైన్ చేయడం, 11 మంది క్యాండిడేట్లని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిక్లేర్ చేయడంతో ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కాయి. వాళ్ళు సమన్వయకర్తలు పేరుతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్లని అనౌన్స్ చేసేస్తున్నారు. అందులో భాగంగానే మంగళగిరికి గంజి చిరంజీవి అనే ఆయన్ని క్యాండిడేట్గా అనౌన్స్ చేసింది. దాంతో అక్కడ ఆ స్థానం నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన ఆళ్ల రామకృష్ణారెడ్డి పార్టీ నుంచి వైదొలిగాడు. ఎమ్మెల్యే సీటు కూడా రాజీనామా చేశాడు. దాంతో ఏమైంది అంటే, ఒక్కసారిగా అసలు ఏంటి ఇప్పుడే రిలీజ్ చేసేస్తున్నారు క్యాండిడేట్లని, క్యాండిడేట్ల జాబితాని అప్పుడే రిలీజ్ చేయడం ఎందుకు, ఇంకా ఎన్నికలకు సమయం ఉంది కదా అని రకరకాల ప్రశ్నలు ఉత్పన్నం అవుతూ ఉన్నాయి. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చూస్తే వాళ్ళకి ఒక రకంగా మొత్తం సిట్టింగ్ ఎమ్మెల్యేలు, అంటే ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తీసేస్తే 151 మంది ఎమ్మెల్యేలు ఉంటారు. ఈ 150 మంది ఎమ్మెల్యేల్లో ఇప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి చాలా సన్నిహితుడు. అటువంటి సన్నిహితుడినే తీసి పక్కన పెట్టాడు అంటే మన పరిస్థితి ఏంటి అని దాదాపుగా 100 మంది ఎమ్మెల్యేలు బాధపడుతున్నారు. వాళ్ళు ఏం చేయాలో వాళ్ళకి అర్థం కావట్లేదు. ఒకవైపు చూస్తే అసలు మళ్ళీ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందా రాదా అనే డౌట్ విపరీతంగా ఉన్నది. దీంతో పాటు మనకు అసలు టికెట్ వస్తుందా రాదా అనేది వాళ్ళకి వాళ్ళ వ్యక్తిగత సమస్య అయిపోయింది. అంటే టికెట్టు రాక పార్టీ లేక ఈ రకరకాలు, అంటే టికెట్ గ్యారంటీగా వస్తుంది అనే వాళ్ళకేమో ఎంత ఖర్చు పెట్టాల్సి వస్తుందో అనే ఆందోళన, టికెట్ రాని వాడికేమో అసలు టికెట్ రాదేమో మనం ఇప్పుడే పార్టీ మారాలా అనే ఆందోళన, ఏ పార్టీలో మారాలి అన్నీ మొత్తం అంతా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశంలోకి రావాలి, తెలుగుదేశం పార్టీ కూడా ఇంతమందిని తీసుకోవడానికి సిద్ధంగా ఉందా లేదా అది కూడా డౌటే. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలి, మన రాజకీయ భవిష్యత్ ఏంటి అనే ఒక సంశయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొట్టుమిట్టాడుతున్నారు. ఇది ఆళ్ల రామకృష్ణారెడ్డి ఒక్కడి సమస్య కాదు, దాదాపు 100 మంది సమస్య అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విస్తృతంగా చర్చ జరుగుతున్నది. ఇది దీని ఈ గండ నుంచి ఎట్లా గట్టెక్కాలి, ఇది కూడా మొత్తం ఏంటి అంటే ఈ క్యాండిడేట్లని అనౌన్స్ చేయటం, క్యాండిడేట్లని ఇదిగో వీళ్ళు మా క్యాండిడేట్లు అని చెప్పటం కూడా వైసీపీ ఒక స్ట్రాటజీ తోటి చేస్తూ ఉన్నది. ఈ స్ట్రాటజీ ఏంటి అంటే ఈ మొత్తం ఈ ఎమ్మెల్యేని, అందులో ఇంకొకటి ఆ లిస్టు రిలీజ్ చేసిన దాంట్లో 2 మంత్రులని స్థానచలనం చేశారు. చిలకలూరిపేటలో పోటీ చేయాల్సిన విడుదల రజని గుంటూరు పశ్చిమంలో ఇచ్చారు. ఇప్పుడు ఈ విధంగా చేయటం ద్వారా ఏమి సందేశం ఇవ్వదలుచుకున్నారు అనేది ఇప్పుడు ప్రధానమైన ప్రశ్న. క్యాండిడేటు ఒక కాన్స్టిట్యూన్సీలో గెలవడు అనుకున్న క్యాండిడేటు ఇంకో కాన్స్టిట్యూన్సీలో గెలుస్తాడా? అంటే ఈ విధంగా ఒక షఫుల్ చేసి దీన్ని ఏదో లాభం పొందుదాము రాజకీయంగా అని ప్రయత్నం చేయటం కూడా వృధా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే చెప్తున్నారు. ఆ విధమైన ఈ షఫలింగ్ వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. మొత్తం తీసుకుంటే కొత్త వాళ్ళని తీసుకోవాలి, కానీ మొత్తం కొత్త వాళ్ళని తీసుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు ఉన్న వాళ్ళని మళ్ళీ కంటిన్యూ చేసే పరిస్థితి లేదు. ఇప్పుడు ఏం చేయాలి అనేది ప్రధానమైన సమస్య. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అడుగుతున్నది ఇంకొక ప్రధానమైన సమస్య ఉన్నది. వ్యతిరేకత ఉన్నది నీ మీద అయితే మమ్మల్ని మారుస్తానంటావు ఏంటని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అడుగుతున్నారు. వ్యతిరేకత ఎవరి మీద ఉన్నది? జగన్ పాలన మీద ఉన్నది. మేమేం చేసాం మధ్యలో, మమ్మల్ని ఎందుకు మారుస్తున్నావు అని ఎమ్మెల్యేలు అడుగుతున్నారు. ఈ కన్ఫ్యూజన్ మొత్తం కూడా పార్టీ, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చూస్తే ఇప్పటికే ఆ పార్టీ మీద ప్రజల్లో వ్యతిరేకత ఉన్నది, చాలా తీవ్రమైన వ్యతిరేకత. ఆ వ్యతిరేకతని ఎలా ఫేస్ చేయాలి అని ఆలోచించాల్సింది పోయి ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేసుకొని ఈ మొత్తం ఎవరన్నా ఒక గెలిచే క్యాండిడేట్లు 2 ముగ్గురు ఉంటే వాళ్ళను కూడా చెడగొట్టే ప్లాన్ చేస్తున్నారు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్రమైన ఆవేదన కలిగిస్తున్నది. వాళ్ళందరూ ఆందోళన చెందుతున్నారు. వీళ్ళందరూ ఆందోళన చెంది వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే అసలు ఈ పార్టీని వీళ్ళు ఏం చేయదలుచుకున్నారు? ఎన్నికల ముందర ఎవరూ కూడా ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని అరెస్ట్ చేయరు, అది ప్రధాన ప్రతిపక్షానికి కలిసి వస్తుంది. అటువంటిది అంత బ్లండర్ మిస్టేక్ చేసిన
జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు సిట్టింగుల్ని మార్చే ప్రయత్నం లేదు, వేరే చోటకి వాళ్ళని మార్చే ప్రయత్నం, సీటు మార్చే ప్రయత్నం, ఇటువంటి ప్రయత్నాలన్నీ చేయటం కూడా వాళ్ళకి ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. అసలు ఇదేమి రాజకీయం? ఈ విధంగా చేస్తే పార్టీ ఎట్లా గెలుస్తుంది? అసలే ప్రభుత్వం మీద వ్యతిరేకత, యాంటీ ఇన్కంబెన్సీ ఈ స్థాయిలో ఉండటం అనేది దేశంలో ఎక్కడా ఏ రాష్ట్రంలో జరగలేదు. అటువంటి యాంటీ ఇన్కంబెన్సీ ఇంత స్థాయిలో ఉన్నప్పుడు ఏదైనా దిద్దుబాటు చర్యలు పాజిటివ్ యాంగిల్లో చేయాల్సింది పోయి ఈ నెగిటివ్ యాంగిల్లో ఎందుకు చేస్తున్నారు అనేది ఎవరికి అర్థం కావట్లేదు. దీని మీద విస్తృతంగా పార్టీ మొత్తంలో కూడా విస్తృతంగా చర్చ జరుగుతున్నది. మెయిన్ కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఈ ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా చేయటం, ఈ కారణాలు దీని మీద మొత్తం అంత ఫోకస్ అయి ఉన్నది. కానీ ఈ విడుదల రజనీని మార్చటం, మేరుగ నాగార్జున అంటే వీళ్ళిద్దరు మంత్రులు, ఈ మంత్రులకు కూడా సీటు మార్చటం అంటే అధికారంలో ఉన్న పార్టీకి అసలు ఎలక్షన్లకి వెళ్ళటానికి ముందే ఓడిపోయినట్టుగా అవుతుంది కదా. అంటే మంత్రులే మారుస్తున్నారు అంటే మంత్రులు ఆ వాళ్ళ స్థానాల్లో గెలవలేకనే కదా పక్క స్థానానికి వెళ్తున్నారు అనే మెసేజ్ పోతున్నది. ఆ మెసేజ్ పోవటం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద శాపంలాగా మారింది. మరిన్ని విశ్లేషణలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.